ఎంతసేపు మా నాన్న మా నాన్న అని చెప్పి సౌలు వెనకాల వెళ్తూ ఉన్నాడు సౌలునే సవులకే సర్వ్ చేస్తూ ఉన్నాడు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాకు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు నాతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేదు చాలామంది కుమారులు కంప్లైంట్ చేసేది నాకు నాకు మా తండ్రి నుంచి సరైన సపోర్ట్ లేదు నా కుటుంబం నుంచి సరైన సపోర్ట్ లేదు నన్ను సరిగ్గా ఎంకరేజ్ చేయలేదు నన్ను సరిగ్గా ముందుండి పుష్ చేయలేదు నాకు ఎప్పుడు సరిగ్గా సహాయం చేయలేదు అక్కడ మెప్పి పొచ్చేది కూడా అదే మాట్లాడుతున్నాడు ఇది నా తండ్రి జోనతన్ ఇది నాది కాదు ఆ ఇది కాదు కానీ జోనతన్ తప్పు సౌలు వెళ్ళాడు అనుకో మా తాత వెళ్ళాడు అనుకో తనతో పాటు వెనకాల ఈయన కూడా వెళ్ళడం ఎందుకు ఈ కుటుంబం ఉంది ఒక బెడ్ ఉంది నాతో పాటు ఉండొచ్చు కదా నన్ను టేక్ కేర్ చేసుకోవచ్చు కదా ఒకవేళ సౌలు మా తాత ఒకటే చనిపోయి ఉంటే కనుక నాకు నా నాన్న ఉండేవాడు ఆయన తర్వాత మా నాన్న రాజయ్య ఉండేవాడు ఆ తర్వాత నేను రాజయ్య ఉండేవాడిని ఇదంతా మా నాన్న తప్పే మళ్ళీ కాసేవాడికి కాదు కదా మా నాన్న కూడా కాదు అసలంతా వచ్చింది మా తాత దగ్గర దేవుడు తన ప్రేమించి తను అభిషేకించి ఒక రాజుగా నిలబెడితే తన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు ఈ తప్పంతా మా తాతదే మా తాత సరిగ్గా ఉండి ఉంటే కనుక మా నాన్న సరిగ్గా ఉండేవాడు మా నాన్న సరిగ్గా ఉండి ఉంటే కనుక రాజ్యం సరిగ్గా ఉండేది నేను సరిగ్గా ఉండేవాడు ఈరోజు ఇలా కుంటివాడిగా ఉండి లోదేబార్లో ఎవ్వరు పట్టించుకునే స్థితిలో నేను ఉండేవాడిని కాదు ఇట్స్ ద బ్లేమ్ గేమ్ ఇతరులని మీద మన స్థితిని బట్టి మనల్ని మనం నిందించుకోవటమో ఇతరులు మనం నిందించుకోవటమో రెగ్యులర్గా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఈరోజున ఒక విషయం మన జాగ్రత్తగా నమ్మం గమనించుకోవాలి రోజున మన సిచ్యువేషన్ని బట్టి మనం ఇతరులను బ్లేమ్ చేయొచ్చు మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఇతరులను బ్లేమ్ చేయొచ్చు కానీ ఆ స్థితి నుంచి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడే ఉన్నాడు హలో లూయ ఆ రోజున లోదే బార్ నుంచి దావీదను ఉపయోగించుకొని మెపి భవిష్యత్తున దేవుడు ఎలా అయితే బయటికి తీసుకొచ్చాడో యూజువల్గా అయితే అలా ఎవరు తీసుకురారు ఏ రాజు కూడా తన శత్రువు యొక్క యాన్సస్ తన శత్రువు యొక్క నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు ఉన్నారో కనుక్కోండు అయ్యా వాళ్ళకి నేను మేల్ చేయాలి వాళ్ళకి నేను ఉపకారం చేయాలి తీసుకురండి అని ఎవరు చేయరు జీరో హోప్ మెపి భవిష్యత్తుకి తన జీవితం మీద ఎట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు దావిదు ఎప్పుడు చంపుతాడో లేదా దావిదు సైన్యానికి కానీ వాళ్ళకి ఎప్పుడు ఇదిగో ఈ సౌలు యొక్క మనవడు ఇక్కడ ఉన్నాడు మీ శత్రు శేషం మిగిలిపోయింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎప్పుడు చచ్చిపోతాడో తెలియకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బిక్కు బిక్కు మంట బతుకుతూ ఉన్నాడు ఈజ్ లివింగ్ ఇన్ అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో బ్రెడ్ బట్ గాడ్ హ్యాస్ కాల్డ్ హిమ్ టు ద హౌస్ ఆఫ్ బ్రెడ్ హాలుయా ఈ రోజున మనం ఉన్న లోన్లీనెస్ నుంచి మనం ఉన్న లేజినెస్ నుంచి మనం ఉన్న ఈ యొక్క చెడు ఆలోచనల నుంచి ఇక ఈ యొక్క బ్యాడ్ లక్ నుంచి లేదా మనం ఉన్న ఈ స్థితుల నుంచి మనం మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క ఈ యొక్క అప్పుల నుంచి కానీ ఈ యొక్క ఆరోగ్య పరిస్థితుల నుంచి కానీ మనం కూడా మెప్పి పోషేదిలాగా ఆలోచిస్తూ ఉంటాం ఇదంతా నా తప్పే నేను ఆ రోజున ఇలా చేయకుండా ఉండాల్సింది నేను అలా చేయబట్టి ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది కాదు కాదు నా తప్పు కాదు మా నాన్న ఇలా చేయకుండా ఉండాల్సింది మా నాన్న ఇలా చేశాడు కాబట్టి నేను ఈ రోజున అప్పుల్లో ఉన్నాను కాదు 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 ఈ ఇది ఇంకొకళ్ళ తప్పు ఇది ఇంకొకళ్ళ తప్పు ఇంకొకళ్ళు తప్పు ఎవరినైనా బ్లేమ్ చేయండి కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు హలోయ మెప్పి పోష్యత్ను అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి ఎట్లాంటి హోప్ కూడా లేదు కానీ దేవుడు మెప్పి పోషత్తును తీసుకొచ్చాడు ద సేమ్ వే దేవుడు మనల్ని కూడా తీసుకురాబోతున్నాడు హల లూయ అది ఏదైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా రాజు మనల్ని చూస్తున్నాడు ఆ రోజున దావేది రాజుగా ఉన్నాడు కదా మెప్పి పోషత్ ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు బట్ ద కింగ్ సాహెం ఈరోజు మనం ఉన్న స్థితిని బట్టి మనం అనుకుంటాం నోబడి సీయింగస్ మనల్ని ఎవరు పట్టించుకోరు మన చావు మందే మన అప్పు మందే మన అనారోగ్యం మందే మన స్థితి మనదే ఎవరు మనల్ని పట్టించుకోరు కానీ ద కింగ్ ఈజ్ వాచింగ్ హలో మన రాజు మనల్ని చూస్తున్నాడన్న విషయం జ్ఞాపకం చేసుకోండి మన రాజుకు మనం ఇంకా గుర్తున్నామని జ్ఞాపకం చేసుకోండి మన రాజు మనల్ని హెచ్చించాలని ఆశపడతాడని జ్ఞాపకం చేసుకోండి మన రాజు మన యొక్క ఒంటరితనం నుంచి మన యొక్క అప్పు నుంచి మన యొక్క స్థితిగతుల నుంచి మనల్ని మరింత మెరుగైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు మన రాజు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు హలో లూయ ఈరోజున దేవుడు మెబి భవిష్యత్ యొక్క పేరు యొక్క అర్థము షేమ్ అని చెప్పాను కదా ఆ షేమ్ నుంచి ఆ యొక్క లోదేబార్ నుంచి దేవుడు బెత్లహేముకు దావేదిను మరి మెబి భవిష్యత్తును నడిపించి ఉన్నాడు ఐదో వచ్చాం చూసినట్లయితే అక్కడ రెండో సమయలు తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చాం చూసినట్లయితే అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదేబారులోనున్న అమీల కుమారుడగు మాకీంటి నుండి అతన్ని రప్పించను ఎప్పుడైతే ఆ సమయంలో మెప్పి భవిష్యత్ యొక్క ఆలోచన ఎలా ఉంది వాట్ వాజ్ ఈ థింకింగ్ వాట్ వాజ్ ఈ థింకింగ్ అప్పటి వరకు మెప్పి భవిష్యత్ జీవితం బాగానే ఉంది ఎవరో ఇంట్లో ఉన్నాడు పాపం వాళ్ళు కేవలం భోజనం మాత్రమే పెడుతున్నారు ఇంకా అతను బయటికి తీసుకెళ్ళటం కానీ అట్లాంటిది ఏది చేయరు తన పరిస్థితి ఎలా ఉందండి ఇంట్లో ఒక కుక్కలాగా పరిస్థితి ఒక చాటు కట్టేసి ఒక్కొక్కలా అయితే కదలకుండా ఒక చాటు కట్టేసి దానికి భోజనం పెడతారు అట్లాగే అతను వీల్ చైర్లోనో లేదంటే మంచం మీదో ఎక్కడో ఉన్నాడు మూడు పూట్ల తీసుకెళ్ళి అన్నం పెడుతున్నారు అంతే రాజు యొక్క మనవడు కాబట్టి ఆ సమయంలో నా జీవితానికి ఒక ఆశ అనేది లేదు నా జీవితానికి ఒక ఒక పెళ్ళి కానీ ఒక ఒక ఆశ కానీ బ్రతుకుతానన్న ఆశయం లేదు ఎప్పుడు దావి తుడితే అప్పుడు చంపేస్తారు నన్ను అనే ఇదిలోనే ఉన్నారు ఇతనికి షెల్టర్ ఇచ్చినందుకు ఆ కుటుంబంలో ఆ కుటుంబస్తులను కూడా చంపేస్తారనే భయంలో వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోపున బెత్లహేమ్ నుంచి దావీదు పంపించిన వారు వెళ్ళారు వెళ్ళి ఇదిగో రాజు అనే దావీదు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అని ఒక మాట చెప్పారు ఒకసారి ఆలోచించండి మెప్పి పురుషత్తు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆ సమయంలో నేను రాను అనడానికి కూడా లేదు పారిపోవడానికి కూడా లేదు కాళ్ళు కూడా లేవు వెంటనే తలూపాడు అప్పటి వరకు తనకి షెల్టర్ ఇచ్చిన కుటుంబానికి నన్ను ఎప్పుడు దాకా చూసుకున్నారండి మీకు వందనాలు నేను బ్రతికుంటే మళ్ళీ కలుస్తాను నాకు తెలిసి నేను బ్రతికున్నాను ఎందుకంటే నన్ను చంపడానికే దాబెది పిలిచి ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళతో పాటు ఆ యొక్క రథంలోనో లేదంటే వారు పంపించిన ఆ యొక్క వాహనంలో ప్రయాణిస్తూ వెళ్తా ఉన్నాడు లోదేబార్ నుంచి బెత్లహేం వరకు వచ్చే ఈ మార్గం అంతా ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి కదా తన జీవితం అంతా తన ముందు కనపడతా ఉండొచ్చు కేవలం వయసు అప్పుడే తను బయటకు వచ్చాడు అప్పటి నుంచి ఎన్ని ఘోరమైన పరిస్థితులు చూసాడో ఎంతమందితో తృణీకరించబడ్డాడు ఎంతమందితో ఎన్ని మాటలు పడి ఉంటాడో ఇదంతా జ్ఞాపకం వస్తూ ఉంది అప్పుడు తన మనసులో అనుకుంటూ ఉండొచ్చు డన్ ఇంకా నా బ్రతకడానికి ఏ ఒక్క మార్గం లేదు ఇంక నేను చచ్చిపోతున్నాను పరిగెత్తాను 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 ఇంతకాలము అక్కడ దాక్కున్నాను ఇక్కడ దాక్కున్నాను మొత్తానికి దొరికిపోయింది దావేదికి ఇంకా నన్ను బ్రతకనివ్వడు ఇంకా నన్ను బ్రతకనివ్వడు ఇంక ఇంకా ఈ జీవితం నా వల్ల కాదు మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా మీ మనసులో అనుకుంటూ ఉండొచ్చు మనం చాలాసార్లు అనుకుంటాం ఇంక అయిపోయింది ఈ ఈ మ్యారేజ్ ఇంకా వర్కౌట్ అవ్వదు ఈ మ్యారేజ్ ఇంకా వర్కౌట్ అవ్వదు నా భార్య నేను ఇంకా కలిసి ఉన్నాను నాకు ఇంకా ఇగో ఈ గొడవలు కానీ ఈ సమస్యలు కానీ ఈ తలనొప్పులు కానీ ఇట్ వోంట్ లాస్ట్ ఐ క్యాంట్ మేక్ ఇట్ ఐ వోంట్ మేక్ ఇట్ ఈ రిలేషన్షిప్ ఐ కాంట్ మేక్ ఇట్ ఈ బిజినెస్ ఇంకా అయిపోయింది ఇంక నా వల్ల కాదు మోయాల్సినంత కాలం మోసాను పెట్టుబడి పెట్టాల్సినంత కాలం పెట్టాను ఇంకా నా వల్ల కాదు ఇగో ఈ ఐ క్యాన్ టేక్ దిస్ ప్రెషర్ ఈ యొక్క ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇదిగో ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఎడిక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఈ అప్పులను భరించడం నా వల్ల కాదు చచ్చిపోతే పోద్ది ఎవరిని అందరిని వదిలేసి అక్కడికి నేను వెళ్ళిపోతే పోద్ది ఇది ఇంక నేను భరించలేకపోతున్నాను ఇది ఈ అబ్యూజ్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇంక వెళ్ళిపోతే పోదు వెళ్ళిపోతే పోద్ది ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తా ఆ టైంలో అతను అదే ఆలోచనలు ఉన్నాడు ఈ రోజున మనము అదే ఆలోచనలో ఉన్నాం కానీ జాగ్రత్తగా మనం ఆలోకిస్తే అక్కడ ఈ విజ్ స్టేక్ ఇన్ టు ద కింగ్ డేవిడ్ రాజు అయిన దావి దగ్గరికి ఈ ఆలోచనలతోనే అక్కడికి వెళ్ళాడంట వెళ్ళేటప్పటికీ అక్కడ ధర్మశాస్త్రం ప్రకారంగా కానీ లేదంటే అక్కడ ఉన్న లా ప్రకారంగా కానీ ఈ ఈ శత్రు రాజుల యొక్క బిడ్డలను అందరినీ కూడా చంపేసేయాలి కానీ అక్కడ దావి దాపంచైల ధర్మశాస్త్రం ఇంతకుముందు ఇంకొక మాట కూడా ఉంది రాజు యొక్క లా కాకుండా ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది అది ఏంటంటే తండ్రుల యొక్క పాపమును కుమారుల మీదకి రప్పించదను ఆ శాపమును తరతరములుగా నేను రప్పించదని దేవుడు అన్నాడు అంటే సౌలు యొక్క చేసిన తప్పు కానీ వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు చేసిన తప్పులు కానీ పాపములు కానీ అవి జనరేషన్స్ అవి తరతరములుగా వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఆ ప్రకారంగా చూసినట్లయితే ఈ రోజున మెప్పి భవిష్యత్తు వారందరి పాపం నిమిత్తం చంపివేయబడాలి కదా సౌలు యొక్క పాపములు ఈరోజు మెప్పి భవిష్యత్తు యొక్క శాపానికి కారణమయ్యే మనం అక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ ఇటు సౌలు యొక్క రక్తమే మెప్పి భవిష్యత్తులో ప్రవహిస్తూ ఉంది కదా అంటే తన తాత యొక్క రక్తమే ప్రవహిస్తూ ఉంది అయితే తన తాత చేసిన తప్పును బట్టి దేవుని సన్నిధిలో తను చేసిన దోషమును బట్టి ఇక్కడ మెప్పి భవిష్యత్తు చంపివేయబడాలి కానీ ఇటు సౌలుకి మెప్పి భవిష్యత్తుకి మధ్య ఎవరున్నారు అన్నాడు కదా అందుకని దావీదు తొమ్మిదో అదే మొదటి వచ్చిన అంటాడు ఇదిగో సౌలుని బట్టి కాదు జ్యోనాతాను బట్టి నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడని దావీదు అడిగాను సౌలుని బట్టి కాదు జ్యోనాతాన్ను బట్టి ఈరోజున ఈరోజున సేమ్ ఇదే రీతిగా యేసు కూడా మనకి ఇదే దీన్ని మనం మన యొక్క శాల్వేషన్తో కంపేర్ చేసుకుంటే మన తరతరములు చేసిన పాపంలో ఇంకా మన మీదకి శాపముగా వస్తూ ఉంటాయి ఆదాము గారు కానీ లేదంటే బైబిల్లో ఇతరులు కానీ వారందరూ చేసిన పాపములు జనరేషన్స్కి వస్తూ ఉన్నాయి కదా ఈ రోజున ఇక పాపులేషన్ ఎంతగా స్ప్రెడ్ అయింది మనందరికీ తండ్రి ఎవరంటే లేదంటే తండ్రి అంటే లేదా తాత ముత్తాత అంటే ఆదామని చెప్పుకోవాలి సో అప్పటి నుంచి ఆయన చేసిన పాపమునుకు శాపము తన కుమారుల మీదకి తన కుమారుల మీదకి తన కుమారుల మీదకి జనరేషన్ జనరేషన్స్కి వస్తూ ఉంది అయితే వాళ్ళు చేసిన పాపలకి ఈరోజు మన శిక్షణ అనుభవించాలి లెక్క అయితే కానీ వారికి మనకి మధ్య ఎవరున్నారు యేసుక్రీస్తు వారు క్రీస్తువర్ అన్నారు సౌలుకి మెపి భవిష్యత్కి మధ్య జోనతన్ ఎలా అయితే ఉన్నాడో ఆ రిలేషన్షిప్ని బట్టి ఇద్దరికి మధ్య ఒక కామనెంట్ రిలేషన్షిప్ ఉంది దావిద్కి నేను జోనథానికి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది వారిద్దరు మంచి స్నేహితులు అన్నారు మంచిగా వారిద్దరి మధ్య ఒక ఒక ఆత్మీయ సంబంధం ఉంది అందుకనే దావీద్ అన్నాడు ఇదిగో సౌలను బట్టి కాదు కానీ జ్యోనాథానం బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే కనుక నేను వారిని క్షమించి వదిలేస్తాను హలో లూయ రోజున దేవుడు కూడా అదే మాట ఇదిగో లెక్క ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే మీ పితరుల పితరుల పాపాలన్నింటికి కూడా మీరు శిక్షను అనుభవించాలి కానీ వారికి మీకు మధ్య నేను నిలిచాను నా రక్తం నిలిచింది నా జీ నా శరీరంలో ప్రతి ఒక్క రక్తపు బొట్టును కూడా నేను మీ కొరకు చిందించాను కనుక మీ మీద ఏ శిక్షా విధి కూడా విధింపబడదు హలో అందుకే రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈరోజుకి ప్రతి బలారాతంలో మన చేతుల్లో ఏముంటుంది ఆయన యొక్క రక్తం ఉంటుంది ఇట్ ఈస్ ఓన్లీ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇక మన 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 క్రియల చేత కాదు కానీ మన మంచి జనం చేత కాదు కానీ మన జ్ఞానం చేత కాదు కానీ ఒకటి ఆయన శరీరం బట్టి రెండవది ఆయన రక్తమును బట్టి మాత్రమే మన జీవితంలో మనకి క్షమాపణ దొరికింది హలో లూయ మనం ఏదో గొప్పవాళ్ళమని మనం ఏదో మంచోళ్ళమని దేవుడు మనం క్షమించలేదు కానీ ఇట్స్ ఓన్లీ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పటికీ కూడా దేవుని యొక్క రక్తాన్ని మనం ఎలా ఎలాపగించుకుంటాం మనం ఎప్పుడైనా అనారోగ్యమైందనుకోండి వెంటనే కొంతమంది ఆ టైంలో బల తీసుకుంటారు మన దేవుని యొక్క రక్తాన్ని తీసుకుంటే మనకి స్వస్థ వస్తుంది లేదంటే ఎప్పుడైనా చీకట్లో భయం వేస్తుంది అనుకోండి వెంటనే ఏమంటాం ఏసు రక్తమే జయం అని అంటాం కదా మన వ్యక్తిగతంగా చూడనప్పటికీ కూడా ముట్టుకున్నప్పటికీ కూడా ఏసు రక్తంలో జయం ఉంది ఈరోజున ఆ రక్తమే మనం పనిష్మెంట్ నుంచి మనల్ని విడిపించింది ఆ రక్తమే మన యొక్క మరణం నుంచి విడిపించి మనల్ని నిత్య జీవంలో నడిపించింది హలలూయ సౌలు యొక్క రక్తము గనక స్ట్రైట్గా మెప్పి భవిష్యత్తులోకి ప్రవహించుంటే కనుక తను ఖచ్చితంగా దావి చేతులు చచ్చిపోయి ఉండేవాడు మధ్యలో జోనతాన్ అన్నాడు అడ్డుగా జోనతాన్తో దావీతుకున్న ఆ యొక్క ఆత్మీయ సంబంధాన్ని బట్టి మెప్పి భవిష్యత్తు క్షమింపబడ్డాడు క్షమింపబడ్డ మాత్రమే కాదు కానీ అక్కడి నుంచి తన బ్రతికినంత కాలము కూడా దావీది యొక్క బల్ల దగ్గర తను భోజనం చేయడం ప్రారంభించాడు హలో లూయ అక్కడ మనం ఆ వచ్చిన చూసుకున్నట్టయితే దావీదు మెప్పి భవిష్యత్తు అంటున్నాడు అక్కడ ఒక 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 వాగ్దానాన్ని ఇస్తున్నాడు తొమ్మిదో అదేము ఏడో వచ్చిన మనం ఒకసారి చూద్దామా నేను చదువుతాను ఒకసారి మీరు జాగ్రత్తగా చదవండి చూడండి అక్కడ మన పార్ట్స్ పార్ట్స్కి దాన్ని విడదీస్తే కనుక అందుకు దావీదు నీవు భయపడవద్దు నీవు భయపడవద్దు అన్నాడు అంటే క్షమించాడు కృపతో క్షమించాడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు నువ్వు భయపడవద్దు రెండవది ఇదిగో నీ తండ్రి ఇంటి అయిన తన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి అల్ గీ ఐల్ డ్యూ ద ఫేవర్ ఐల్ డ్యూ ఐల్ బీ కైండ్నెస్ టు యూ అండ్ మూడవది నీ పితృడైన పౌల్ నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతను నాలుగవది మరి నీ మరి నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అల నాలుగు నాలుగు మాటలు మనకు అందులో కనిపిస్తాయండి మొదటి అన్నాడు ఇదిగో నీవు భయపడవద్దు హీస్ గివింగ్ హీస్ గివింగ్ హిస్ గివింగ్ ది గ్రేస్ నేను నీకు కృపణిస్తున్నాను అని చెప్తూ అందులో మా మొదటి మాట నీవు భయపడవద్దు హీస్ గివింగ్ ది గ్రేస్ ఆఫ్ సెక్యూరిటీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఎంతమంది అవమానపరచుండొచ్చు నీకు సరిగ్గా భోజనం పెట్టుండకపోవచ్చు నీకు ఆహారం పోవచ్చు నీకు ఎవరో సంరక్షణ ఆ నువ్వు ఉన్న దేశం మీదకి ఎవరైనా దండితో వచ్చినప్పటికీ కూడా నీకు ఎట్లాంటి సెక్యూరిటీ లేదు కానీ ఈ రోజు నుంచి నేనే నీ సెక్యూరిటీ అండ్ రాజే ఒక వ్యక్తికి ప్రొటెక్షన్ ఇస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒక రాజే వచ్చి నువ్వు ఎంత మాత్రం భయపడద్దు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తున్నా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తున్నా మాత్రం భయపడద్దు యుద్ధంలో అందరు సైనికులు కూడా రాజ ప్రాణానికి వాళ్ళు వాళ్ళ ప్రాణం అడ్డేస్తారు కానీ ఇక్కడ దావిదంటున్నాడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఎంత సెక్యూరిటీ అండి అనే ప్రాంతం నుంచి దేవుడు బెత్లహేమ నడిపించాడు అనే ప్రాంతం నుంచి ఎటువంటి ప్రాస్పారిటీ లేని ప్రాంతం నుంచి ఫుల్ ప్రాస్పారిటీ ఫుల్ సెక్యూరిటీ రాజమార్గంలో అప్పటి నుంచి మెప్పిపోసేది ఎప్పుడు ప్రయాణించినప్పటికీ కూడా రాజమార్గంలో ప్రయాణించాడు రాజుగానే ట్రీట్ చేయబడ్డాడు రాజుకి ఇచ్చిన సెక్యూరిటీనే బెపి ఇచ్చాడు రెండవ మాట ఇక నీ తండ్రి నీ తండ్రి అయిన తన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తున్నాను ఐ షో యూ మై కైండ్నెస్ ఐ యూ మై కైండ్నెస్ నేను నీకు ఉపకారం చేస్తాను మేలు చేస్తాను నిజానికైతే శిక్షింపబడవలసిన వాడు కానీ మేలు చేయడానికి దావితో తను రప్పించాడు అలా లూయ దిస్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ కైండ్నెస్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద క్రేస్ ఆఫ్ రెస్టోరేషన్ ఇదిగో నీ పితరులు నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించదును నువ్వు ఏదేదైతే పోగొట్టుకున్నావో నీ పితరులకు ఏ భూములైతే ఉన్నాయో ఏ ఆస్తులు అయితే ఉన్నాయో ఏ అంతస్తులైతే ఉన్నాయో ఏ గృహంలో అయితే ఉన్నాయో చిన్నప్పుడు ఏ ఇంటి నుంచి అయితే నువ్వు నువ్వు పడిపోయి నేను తీసుకెళ్ళిపోయారో ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని అంతటినీ నేను నీకు రిస్టోర్ చేస్తానంటున్నాడు దావిధు హలో లూయ నాలుగోది వచ్చేసరికి ద్రేస్ ఆఫ్ సన్షిప్ అంటే కుమారత్వాన్ని దావి తనకిస్తున్నాడు ఇదిగో మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా రాజు బల్ల దగ్గర భోజనం చేసే అధికారము కేవలం తన కుటుంబానికి మాత్రమే ఉంటుంది లేదా ఎప్పుడైనా ఇతర దేశపు రాజులు వచ్చినప్పుడు వారికి విందు ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజు స్థానంలో ఉన్నవారికి మాత్రమే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రాజు బల దగ్గర స్థానం దొరుకుతుంది ఎవరైనప్పటికీ కూడా తన సొంత చుట్టాలైనప్పటికీ కూడా తన మావయ్య అయినప్పటికీ కూడా తన బాబాయ్ అయినప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా రాజు భోజనం రాజు కుటుంబం భోజనం చేసి ముగించిన తర్వాతే వారు వచ్చి భోజనం చేయాలి వారికి మేబీ అందరికీ లాగానే వేరే వేరే డైనింగ్ టేబుల్ ఏదైనా ఉంటుందేమో కానీ రాజు బాల దగ్గర కూర్చుని భోజనం చేసే అధికారం కేవలం రాజు కుటుంబానికి మాత్రమే ఉంటుంది అంటే దావిదు మేపి భవిష్యత్తును తన కుమారుని చేసుకున్నాడు ఇది నువ్వు ఇక్కడి నుంచి ఎవరువో కాడు మేపి నీ తండ్రి జోనర్తానికి నాకు ఒక ఆత్మీయ సంబంధం ఉంది జోన కుమారుడు అంటే నాకు కుమారుడు లాంటి వాడువే కాబట్టి కాబట్టి నుంచి నువ్వు నాతోనే కలిసి ఉంటావు నా పళ్ళ దగ్గరే భోజనం చేస్తావు ద గ్రేస్ ఆఫ్ సన్షిప్ హలో లూయ ఈ మాటలు చదువుతూ ఉంటే కళ్ళమట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎట్లాంటి స్థితిలో ఉన్నాడండి మేబీ భోజనం ఎట్లాంటి స్థానంలో ఉన్నాడు దాబి తీసుకొచ్చి ఎట్లాంటి స్థానం ఇచ్చాడు ఈరోజున ఈ ఈ స్థితే మన కుట్టు మన జీవితాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు మన జీవితానికి కూడా మనం లింక్ చేసుకోవచ్చు మన పాపంలో చచ్చిన వారమై ఉండగా మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా అంటే లోదేబార్ లాంటి ప్రాంతంలో మనం ఉన్నాము ఎటువంటి ప్రేమ మన జీవితంలో లేదు ఎటువంటి ఆప్యాయత మన జీవితంలో లేదు ఎటువంటి సపోర్ట్ మన జీవితంలో లేదు అన్నిట్లోనూ మనం ఓడిపోయిన స్థితిలో ఉండగా దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని పిలిచాడు పిలిచి మనకి వాగ్దానాలు చేస్తాడు ఇదిగో ముందుగా మనల్ని మనల్ని పిలిచాడు ఆయన దగ్గరికి పిలుచుకొని మొదటిగా అంటున్నాడు హిస్ గివింగ్ అస్ ద గ్రేస్ ఆఫ్ సెక్యూరిటీ ఇదిగో నువ్వు భయపడవద్దు రెండవది హీస్ గివింగ్ అస్ ద గ్రేస్ ఆఫ్ కైండ్నెస్ ఇదిగో నీకు ఉపకారము చేసేదను మూడవది హీజ్ గివింగ్ అస్ ద గ్రేస్ ఆఫ్ రెస్టరేషన్ ఇదిగో నీ నీ ఆస్తులు అంతటిని నువ్వు పోగొట్టుకున్నదంతటిని నువ్వు ఏదైతే డిజర్వ్ చేస్తావో వాటంతటినీ కూడా నేను తిరిగి ఇప్పిస్తాను అలాగే నాలుగవది హిస్ గివింగ్ ఎస్ ద గ్రేస్ ఆఫ్ సన్షిప్ ఇదిగో నువ్వు నా కుమారుడివి నువ్వు నా కుమార్తెవి నీ పితరుల యొక్క తప్పులు నీ మీదకి నేను రప్పించిన మధ్యలో నేనున్నాను నేను నా రక్తముతో నీ ప్రతి పాపమును కడిగి వేస్తాను నీ జీవితం మీద ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేస్తాను నిశ్చయముగా నీ సన్నిధిలో నా సన్నిధిలో నాతో కలిసి నీవు భోజనం చేస్తావు నాతో కలిసి నువ్వు యుగ యోగాలు భోజనం చేస్తావు ఈరోజు మీరు తీసుకున్న ఈ బలను మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది నేను రక్షణ తీసుకున్నాను కనుక నేను పెద్ద త్యాగం చేశాను కనుక నేను పరిశుద్ధునిగా జీవిస్తున్నాను కనుక లేదంటే నేను ఇతరుల కంటే గొప్పవాడిని కనుక కాదు ఇట్స్ ఓన్లీ బై హిస్ గ్రేస్ కేవలం ఆయన కృపచేత మాత్రమే ఆయన ఈరోజు మనకి ఆ భోజనం ఏర్పాటు చేశాడు ఆ రోజు యోనాథాన్ని తినడానికి ఎటువంటి అర్హత లేదు ఈ రోజున ఈ బలాన్ని తీసుకున్నట్టు ఎట్లాంటి అర్హత లేదు మనకి కేవలం దేవుని యొక్క ప్రేమ చేత మాత్రమే ఆయన గ్రేస్ చేత మాత్రమే ఆయన కృప చేత మాత్రమే ఈ బలంలో మనం పాలిపంపులు పొందుతున్నాం ఇది తీసుకుంటున్నప్పుడు నిశ్చయంగా ఈ విషయాలన్నీ జ్ఞాపనం చేసుకోండి అక్కడ ఆఖరి వచ్చినం ఆఖరి వచ్చినాం ఒకసారి మనం చదివితే అక్కడ ఎనిమిదో వర్షం చూస్తే అప్పుడు మెప్పి భవిష్యత్ ఏమన్నాడు అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీ దయచూపుటకు నీ దాసుడినకు నేను ఎంతటి వాడను అనను ఈ రోజున మనం చేయవలసిన ప్రార్థన ఇది ప్రభువా నేను చచ్చిన కుక్క లాంటి స్థితిలో ఉన్న నన్ను నీవు ప్రేమించి నా చేతిలో నీ శరీరాన్ని నీ రక్తాన్ని ఉంచేవయ్యా రోజున ఎందుకు పనికిరాని నన్ను నీవు ఏర్పాటు చేసుకొని ఇదిగో నా చేతిలో నువ్వు ఇది పెట్టేవయ్యా నేను అర్హుడిని కాను కానీ నీ దృష్టిలో నన్ను అర్హునిగా చేసావు ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఐ ఐ దిస్ కేమ్ టు మీ ఓన్లీ బై ద క్రేస్ ఆఫ్ యూ నీ కృపచేత మాత్రమే ఈరోజు నా చేతిలో ఈ బలం ఉంది అని జ్ఞాపకం చేసుకుని దేవుని సంద బలం సమీపిద్దాం